Hi friends, good morning. Welcome back to my channel, Super Woman Shahi. So, iroju friends, nenu chinna vi mango cupcake chestunnanu. So, adi kuda mana stove meeda elanti oven lekunda andaru intlo chesukone laga simple gaane untayi na vantalanni. So, evaraina try cheyalanipiste full video follow avandi. Nenu ela chesano chudandi as it is ga. Alage meeru intlo chesukondi. Endukante ippudu mango season manaki ayipoyi vachindi. Mango pulihoora chestaru kontha mandi. मैंगो की हलवा चेस्तर मैंगो तो चाल सो नाके केक्स चाल इष्ट अलागे मैंगो चाल इष्ट अन्नी पंलो कंटे राराजु कदा मैंगो सो मैंगो मन की मूड ने मतमे मैंगोस एन रकल यूज अन्नी रकल मन फुड फुड सो अंदुकनी नेनु वेरैटी उंटुंदि सो इंतवरकु नेनु एक्कड एवरू चूडलेदु वीडियोलो मैंगो केक कप केक चेयड़ सो अंदुकने नेनु चेस्तुन्नानु सो वीडियो नचिते खच्चितंगा लाइक चेयंडि इदि एवरिकैना शेर चेयालनिपिस्ते वीडियोनु शेर चेयंडि इप्पुडैते मनं प्रासेस लोकि वेल्लिपोदां एला चेस्तानु एंटो चूडंडि ओकेना फ्रेंड सो मुंदुगा मनं एं चेयालन्ना फस्ट अयिते स्टव् वेलिगिंचुकोवालि कदा सो स्टव् वेलिगिंचुकुन्न तर्वात इकम उसे इंटा इला मन एना चेसको की प्री हीट मन को ओवन लेकिन इदे मन को ओवन अन्न सिमेको इला फस्ट मन इदा चेसकटे ఇది హీట్ అయితే ఉంటది ఇంతలోపు మనం కావాల్సిన కప్ కేక్ కావాల్సిన బ్యాటర్ అనేది మనం రెడీగా చేయొచ్చు ఇది ఇలా పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకోవాలి సిమ్ లో పెట్టేసుకొని ఒక గిన్నె దాని కోసం అంటే ఒక గిన్నె ఇది స్టాండ్ పెట్టేసుకొని మనం పెట్టుకోవచ్చు సో ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేద్దాం సో మ్యాంగోస్ మనకు కావాల్సిన ముఖ్య మ్యాంగోస్ సో ఇవి మా ఊరు నుంచి తీసుకొచ్చాము కదా సో అవి మగ్గ పెట్టాము సో ప్యూర్ అంటే వాటంతట అవి వండినే మందు గిట్ల ఏమీ వేయకుండా వండిన మామిడి పండ్లు అన్నట్టువి సో చూద్దాం నేనైతే నాకు హాఫ్ సరిపోతుంది సో ఒక మ్యాంగోలో హాఫ్ సో ఇది మంచిగా నీట్గా తొక్క తీసేసేయాలి తొక్క తీసేసి మంచిగా మనం గుజ్జులాగా మనకు జ్యూస్ ఉంటుంది కదా అది కావాలి సో ఇప్పుడు ప్రాసెస్ అంతా సో ముందుగా మనం మ్యాంగోను ఇలా మొత్తం తొక్క తీసేసుకోవాలి జ్యూస్ చేసుకుంటాం మనం మ్యాంగోతో చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా సో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ఈ 3 మంత్స్ తర్వాత మనకి మ్యాంగోస్ దొరకవు इला मुक्ला कटा कला मुक्ला कटे मन को सर नगम कटना इवे मत मन के गुज्जुला मिक् मिक् मन चत स्ना पर्वे मिक् स्ना पर्वे मन मनसा गुज्जुला అంటే గ్రేటర్ తోటి గీయకున్నా పర్వాలేదు కొంచెం ఇట్లా పీసెస్ లాగా ఉంటే ఏంటంటే మనం తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంది బాగుంటాయి సో మంచి మాస్ అయితే బాగుంది సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి ఫస్ట్ రెండు మూడు డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ఏ కేక్లనైనా ఇంకా అవైతే వెనిలా ఎసెన్స్ ఏందైతే ఇంకా కేక్ అయితే అవ్వదు ఎందుకంటే వాసన రాకుండా బాగుంటుంది సో ఒక ఎగ్ ఎగ్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ పెరుగు తీసుకోవాలి ఎగ్ ప్లస్ మళ్ళీ దీన్నంతా కలుపుకోవాలి మంచిగా
మళ్ళీ షుగర్ కావాలి, ఒక కప్పు షుగర్. ఎందుకంటే మనం ఇందులో మ్యాంగో ఇస్తున్నాం, మ్యాంగో ఫ్లేవర్ మనకు తగలాలి కదా, కొంచెం షుగర్ తక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో కూడా స్వీట్ ఉంటుంది కదా, మరి మనకు స్వీట్గా కావాలి అనుకుంటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. సో మంచిగా కలుపుకోవాలి, మిక్సింగ్లోనే ఉంటుంది బాగా, అది ఎంత మంచిగా బీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఏ కప్పు అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఆయిల్ చూసుకొని పోసుకున్నాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూద్దాం మళ్ళీ కొంచెం చూసి, అంటే మనకి మళ్ళీ బౌల్స్ క్యాన్ పెట్టుకోవడానికి కావాలి కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇది కూడా ఇలాగా కలుపుకోవాలి. ఈ కప్పు సగం కప్పు మైదా తీసుకుంటున్నాను, ఇది కూడా స్లోగా కలుపుకోవాలి. మంచి మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా ఇక్కడే వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, అంటే బేకింగ్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ సోడా ఇది లేకుంటే ఈన ఉంటుంది కదా, సో ఈన ప్యాకెట్ అయినా ఒకటి పోసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి దొరకని వాళ్ళకి చెప్తున్నాను, ఈన ప్యాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదంతా మంచిగా లిక్విడ్ లాగా అయింది. సో కొంచెం పాలు, ఎందుకంటే టైట్గా ఉంది కదా, ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు కదా, మరీ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. మిల్క్ అయితే పాలు అయితే బాగుంటుంది, మ్యాంగో ఫ్లేవర్ తోటి మిల్క్ చాలా, మ్యాంగో మిల్క్ షేక్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పలుపులుగా కనిపించొద్దు, మ్యాంగో అంటే మిక్సీకి వేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది, కానీ మనకు మ్యాంగో తిన్న ఫీలింగ్ రావాలి కదా అక్కడక్కడ తగులుతూ. బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇలాగా బౌల్స్, అంటే మనం కప్ కేక్స్ కదా చేసుకునేది, సో ఇట్లా చిన్న చిన్నవి నేను ఇలా తయారు చేసుకున్నా ఒక మూడు, ఇందులో ఎన్ని పడతాయి అందులో కొంచెం ఆయిల్ పెట్టేసి పెట్టేసుకున్నాం. ఇట్లా పెడితే మనకు కేక్ మంచిగా వచ్చేస్తుంది ఈజీగా. ఇది ఉన్న చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా. చిన్నగా ఉన్న వంటలు చేస్తే చిన్న చిన్న వీడియోస్ పెడతాను. ఎక్స్ట్రా ఉన్న తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం ఒక్క దాంట్లో, ఎంత కొంచెం ఎంత ఎంత పడుతుంది, సగం అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకుంటే అది పొంగుతుంది కదా. కనిపిస్తుందా కొంచెం పొంగు, సగం వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ పొంగుతుంది హెవీ ఎక్కువ నిండిపోదు.
ఇలా పెట్టేసుకున్న దాంట్లో మనం టూటీ ఫ్రూటీ కావాలి కదా, మరి టూటీ ఫ్రూటీ ఇక్కడ కొన్ని టూటీ ఫ్రూటీలు ఇద్దాం. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉందా, చాలా బాగుంది చూస్తే. ఇలాగే తినాలి కదా, ఇది వేడి ఉడకబెట్టాలి కదా, ఉడకబెట్టాలి. సో మనం ఇందాక పెట్టాం కదా, మంచి హీట్ ఎర్రగా అయింది. సో దాంట్లో ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్ మీద మనం తీసుకున్న ఈ చిన్న చిన్న కప్స్ పెట్టేసుకుందాం. మూడు కప్పులు మాత్రమే పట్టినాయి. సో మనకి ఇట్లా ఎన్ని కప్స్ కావాలనుకుంటే అన్ని కప్స్ మనం ఇట్లా పెట్టేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి క్లోజ్ గా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూస్తే అవి ఉడికినాయా లేదా తెలుస్తుంది. ఇంతలోపు మనం ఇంకో చిన్న బుజ్జి బౌల్ ఉంది కదా, సో దాంట్లో కూడా నింపి పెట్టుకుందాం. ఇంతలోకి ఇవి రెడీ అయిపోతుంది. సో మనం ఈ బౌల్ ఉంది కదా, ఈ మిక్త పిండిని ఈ బౌల్ లో వేసేసుకుందాం. ఇందులో కూడా మనం టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాం. గ్రీన్ కలర్ కూడా ఉంటాయి, గ్రీన్, రెడ్ ఆరెంజ్ అట్లా ఉంటాయి. కాబట్టి నా దగ్గర ఇవి రెడ్ మాత్రమే ఉన్నాయి, ఇవి వేసుకున్నాం. కప్స్ మోల్స్ మనం ఎట్లా అంటే, మనం చిన్న చిన్న కప్స్ కప్ లో చేసుకోవాలనుకుంటున్నాం కనుక అట్లా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కొక్క కప్పు అలా పట్టుకొని తినేయచ్చు. అందుకనే నేను కప్ కేక్స్ అందులో ప్రిపేర్ చేశాను. సో ఇంకా ఇది ఒకటి. సో ఇది కూడా మంచిగా మనకి పీసెస్ చూసారా, ఇలాగా పల్ప్స్. ఇవి మిక్సీకి వేస్తే ఏంటంటే మొత్తం మొత్తం మెత్తగా అయిపోతాయి. అట్లా ఉండొద్దు, ఇట్లా మనం గ్రేటర్ తో తురుముకున్నా బాగానే ఉంటుంది. అట్లా అయితేనే మనకి ఇవి మంచిగా ఉంటాయి. సో ఇది కూడా కేక్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. మనం ముందుగా పెట్టుకున్నాం కదా చిన్నవి కప్ కేక్స్ లాంటివి స్టవ్ మీద. సో ఒకసారి అది ఒక 15 మినిట్స్ ఇట్లా గుచ్చి చూశాను, కొంచెం అంటినట్టు అనిపించింది. మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ ఆపి మళ్ళీ చూద్దాం. సో 5 మినిట్స్ ఆగి మళ్ళీ తీసాను. తీసేసిన తర్వాత ఓకే, మంచిగా పర్ఫెక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం జస్ట్ ఇంతే అండి, కొంచెం ఉసుకేసుకొని కొంచెం స్టాండ్ పెట్టేసుకొని మనం చేసుకున్న కేక్ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో పెట్టేసుకోవడమే, మూత పెట్టేసుకోవడమే, అంతే. చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఇంకా అది అలా పెట్టేసిన తర్వాత ఇది కొంచెం చల్లారింది. చల్లారినాక ఇది మనం బౌల్స్ ఉన్నాయి కదా, అవి రివర్స్ కొంచెం చాకుతోటి చుట్టూ ఇట్లా కొంచెం కొంచెం కదిలించుకోవాలి. కదిలించుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసేసి ఒక్క దెబ్బ కొడితే కథం కింద ఊడిపడుతుంది. సో ఇట్లా తీసేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చాయో కేక్స్ అయితే. నేను అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. టేస్ట్ కూడా అసలు ఎంత బాగున్నాయో. మనకి ఇట్లా కప్ కేక్ పేపర్స్ ఉంటాయి, పేపర్స్ ఉంటే ఇంకెక్కువ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, బాగుంటాయి. కానీ జస్ట్ మనం ట్రై చేద్దాము ఎలా వస్తాయో ఏంటో అనేసి. చాలా స్పాంజీ స్పాంజీగా చాలా బాగున్నాయి. మ్యాంగో ఫ్లేవర్ అయితే స్మెల్ ఎట్లా వస్తుందంటే ఇట్లా మంచిగా వాసన వస్తుంది మ్యాంగో. ఒక 20 మినిట్స్ తర్వాత సో ఇది కూడా రెడీ అయిపోయింది కేక్. ఒకసారి ఒక 15-20 మినిట్స్కి ఒకసారి మనం ఇట్లా చాకుతో కానీ ఏదైనా పుల్లతో స్పూన్తో ఇట్లా కుచ్చి చూడాలి. చూస్తే అది మంచిగా మెత్తగా వచ్చే సాఫ్ట్గా వచ్చేస్తే కాయినట్టు, లేకపోతే కానట్టు. సో ఇక్కడ లైట్ కింద కూర్చొని ఇంకా సీరియల్ టైం అయింది కదా, టీవీ సౌండ్ దాకా పెట్టంటే ఎవరు పెట్టట్లేరు. సో ఇక్కడ కేక్స్ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయి అసలు, కింద అట్లా బ్రౌన్ గాలి అసలు చాలా స్పాంజీ స్పాంజీ, స్మెల్లే అసలు అమోఘం, అసలు వాసనతోటే అసలు మస్తు చాలా బాగుంది. ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మ్యాంగో కేక్ అనేది తయారు చేయండి. కావాలంటే మిక్సీకి వేసుకోండి, లేదా గ్రేటర్తోనైనా తురమండి. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా, చూసారా ఎంత బాగుందో. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకోసం నేను ఇంత కష్టపడి చాలా వెరైటీ వెరైటీ అన్నీ చేసి పెడుతున్నాను కదా,
సో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఛానల్ కంటెంట్ బాగుంది, ఛానల్ నచ్చింది అనిపిస్తే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేనైతే ఇంకా కేక్ ఎంజాయ్ చేస్తాను, అందరికీ ఇవ్వాలి కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.